హాయ్ మామా. హాయ్ రా. ఏం చేస్తున్నావు? బాగా బిజీగా ఉన్నట్టున్నావు. బిజీ ఏం లేదురా, అదే వర్క్. మామా జామకాయ తిను. వద్దురా, ఆకలేట్లా. ఇప్పుడే తీసుకున్నా మామా, చాలా ఫ్రెష్ ఉన్నాయి. నువ్వు ఎంజాయ్ మామా, నాకు అస్సలు ఆకలేట్లా. బాగుందిరా బాబు, తిను మామా. నీకు నమస్కారం రా బాబు, నువ్వు తిను. ఏంద్రా బాబు, ఆఫర్ చేసిన తింటలేడు. మామా షూర్ తినవుగా. వద్దురా స్వామి, ఎన్నిసార్లు చెప్పాలి. పాపం పోని అని తినమని ఇస్తే వీడు బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏం చేద్దాం, పడేద్దాం. మామా ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేసినా మామా? నువ్వేం చేసావు నీకు తెలియదా? తెలియకనే కదా అడుగుతుంది. అదెందుకురా డస్ట్బిన్లో పడేసావు? ఏది తిన్నావు కదరా జామకాయ, ఎందుకు డస్ట్బిన్లో పడేసావు? ఎక్కువైంది మామా, తినబుద్ధి కాలే. నువ్వు తినవంటే నువ్వు తినలే, అందుకే పడేసిన. అది కాదురా, మన రూమ్లో కూడా చూసా, ఓ డజన్ ఆపీస్ కొన్నావు. సరే తింటావేమో అనుకున్నా, తినలా. వాటిని అలానే షెల్ఫ్లో పెట్టి వారం రోజులయ్యాక మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసావు. ఏ ఎవరికైనా ఇచ్చేచ్చు కదరా, ఎందుకు అలా పడేసావు? నీకేమైనా సరదాని ఏంటి అలా చేస్తే? కుళ్ళిపోతే జేబులో పెట్టుకొని తిరుగుతారా? అరే కుళ్ళిపోకముందే తినొచ్చు కదరా. ఆ తాట రాలే మామా. ఎవరైనా పేదోళ్ళకన్నా ఇచ్చు కదరా. ఆ తాటకు రాలే స్వామి. ఇప్పుడు ఏంది నీ బాధ? నా డబ్బులు, నా కథ, నా కార్ఖానా, నా ఇష్టం. నువ్వు చేసే చాలా పెద్ద తప్పురా, చాలా పెద్ద తప్పు. ఎందుకో చెప్పనా? నువ్వు నా డబ్బు నా తిండి అన్నావు కదా, కానీ ఆ డబ్బు ఆ తిండి లేక రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? రే నీ దగ్గర డబ్బులున్నాయరా, నీకు కావాల్సిన నువ్వు తింటావు, మూడు పూట్లా తింటావు. కానీ ఒక్క పూట కూడా సరిగ్గా తినకుండా ఎంతమంది పిల్లలు న్యూట్రిషన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారో తెలుసా? రే అందరికీ మంచి ఆహారం తీసుకోవాలి, అన్నీ కొనుక్కోవాలని ఉంటుందిరా. కానీ పేదరికం వల్ల వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కోలేరు. దేవుడు నీకు అన్నీ కొనుక్కునే స్తోమత ఇచ్చాడు, మంచి ఫుడ్ తీసుకునే స్తోమత ఇచ్చాడు. నువ్వు తినే ఫుడ్కి కొంచెం రెస్పెక్ట్ ఇరా, అలా పడేసి ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయకు. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారా బాబు? ఈ ప్రపంచంలో నీ ఒక్కనే వాడేసినట్టు అందరు వాడేస్తున్నారు, నేను వాడేస్తున్నా. సో వాట్ మామ, ఇదేరా మెయిన్ ప్రాబ్లం. ఇలా అనుకోవడమే మెయిన్ ప్రాబ్లం. మన దేశంలో ఇలా ఫుడ్ వేస్ట్ చేసేది ఒక్కడవే కాదు, నీలాగా కొన్ని లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. మీరందరూ కలిసి మన క్లైమేట్కి చాలా డ్యామేజ్ చేస్తున్నారా. మీ వల్ల చాలా వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. ఆ విషయం తెలుసా నీకు? ఎందుకో చెప్పనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. నువ్వు మన ఒక యాపిల్ కొన్నావు కదా, అది నీ దగ్గర రావడానికి ఎంత శ్రమ తగుందో తెలుసా? అది నీ దగ్గర రావడానికి ఎంత వాటర్ యూజ్ అయిందో తెలుసా? నువ్వు దాన్ని ఎలాంటి యూజ్ లేకుండా అలా పడేయడం వల్ల ఆ శ్రమ వాటర్ అంతా వేస్ట్ అయినట్టే కదరా. సారీ మామా, నేను ఎప్పుడూ ఇంతగా ఆలోచించలే. అసలు నువ్వు చెప్తుంటే నేను నిజంగా రియలైజ్ అవుతున్నా. ఇంకోసారి నేను ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయను, ఇదే లాస్ట్. వెరీ గుడ్ మామా, ఈ రియలైజేషన్ మెయింటైన్ చేయను. ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలామంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు, కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడ ఆకలి చావులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ఒక 8 ఏళ్ల బాలుడు ఆకలితో అలమటిస్తూ కన్ను మూశాడు. ఆకలి సమస్యను నిర్మూలించడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాల్. 2 దశాబ్దాల కిందట కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలా వరకు తగ్గింది. అయినా ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో దాదాపు 81 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. వృధా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.5 లక్షల కోట్ల డాలర్లంటే మన కరెన్సీలో 184 లక్షల కోట్లు. భారత్ పరిస్థితులనే తీసుకుంటే దేశంలో తగినన్ని కోల్డ్ స్టోరేజీలు లేని కారణంగా ఏటా భారీ స్థాయిలో కూరగాయలు పండ్లు వృధా అవుతున్నాయి. మన దేశంలో ఇలా ఏటా వృధా అయ్యే కూరగాయలు పండ్ల విలువ సుమారు 38,500 కోట్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆహార వృధా కారణంగా పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. పెరుగుతున్న భూతాపాన్ని ఆహార వృధా కూడా ఇతోధికంగా ఎగదోస్తోంది. ఆహార వృధాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టుకుంటే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. చివరగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయచేసి ఆహార వృధాను అరికట్టి పేద ప్రజల ఆకలిని తీర్చుదాం.
సో గైస్ చూసారు కదా, మీకు కావాల్సినంత వరకే కొనుక్కోండి, మీకు కావాల్సినంత వరకే తినండి, మిగిలింది ఎవరికన్నా ఇవ్వండి, దాన్ని ఊరికే వేస్ట్ చేయొద్దు. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ ఇది పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.